स्पेशल फटाफट फन राउंड। రోజు గారు నాగ్ బాబు సార్ ఏంటి స్పెషల్ ఈ రోజు? ఇవాళ కొన్ని టాస్క్లు ఇస్తాం, ఆ టాస్క్లు గాలి పర్ఫామ్ చేయాలి. ఓకే డన్. సో ముందు చంద్రని రమ్మనాలి. ఆల్ రైట్, సో చంద్ర గారు రెడీ? చంద్ర విత్ రచ్చ రవి. చంద్ర రచ్చ రవిని టీమ్ లీడర్ గా ప్రమోట్ చేస్తూ మాకు చెప్పాలి. హ్యాపీగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా సార్. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రవి గారు వన్స్ అగైన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సార్ నాగబాబు గారు, నేను ఇప్పటి వరకు మీకు ఒక్క కోరిక కూడా కోరలేస్తాను. నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక సార్, నా రవిని మరొకసారి నా తరఫు నుంచి ఒక్కసారి టీమ్ లీడర్ని చేయండి సార్. అన్నా ఏంటన్నా నువ్వు మాట్లాడుతుంది? ఒక్కసారి టీమ్ లీడర్ అందుకే జనాలందరూ తట్టుకోలేకపోతున్నారన్నా? మళ్ళీ మీ టీమ్ లీడర్ ఏంటన్నా? కావాలంటే మీ ఇంట్లో నేను పని మనిషిగా అయినా చేరుతాను సార్. మీకు నేను డ్రైవర్గా అయినా వస్తాను మేడం. కానీ నా రవిని ఒక్కసారి లైఫ్ లో టీమ్ లీడర్నే చేయండి మేడం. ఆల్రెడీ చేసాం కదా ఒకసారి దొబ్బెట్టాడు. గతం గత సార్. మళ్ళీ ఇంకోసారి చేసే గతం గత అవుతుంది. ఈసారి గతం గత అయినా పర్లేదు సార్. ఎందుకు అతను చేయాలని అంత తాపత్రం నీకు? వాడి గురించి మీకు తెలియదు సార్, వాడు బయట పిచ్చోళ్ళగా ఉంటాడు సార్. వాడు టీమ్ లీడర్ అయితే ఇంకా పిచ్చోళ్ళగా ఉంటాడా సార్? మీరు అంత మాట అనకండి సార్, కన్విన్స్ కాలేకపోతున్నా. అవ్వండి సార్. ఎలాగా? మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను సార్. నాలుగు పీకు అప్పుడన్నా కనిపిస్తాను. ఒప్పుకోమని చెప్పరా? నువ్వు జబర్దస్త్ ఎగస్తా జబర్దస్త్ 200 మంది కడుపు కడుతున్నావన్నావా టీమ్ లీడర్ చేసి? 2000 మంది కడుపు కొట్టినా పర్లేదు సత్తి. నాకు రవి టీమ్ లీడర్ అవ్వాలి సత్తి. సునామీ తాకిండి నేను తట్టుకోవచ్చన్నా, కానీ వీడి కామెడీని జనాలు తట్టుకోలేరన్నా. వద్దన్నా, నీకు దండం పెడతానన్నా. రవి వెళ్ళరా, టీమ్ లీడర్గా నాగబాబు గారు రూమ్ లో వెళ్ళాను, ఆయన నేను కాల్ పట్టుకుంటా, నేను ఒప్పిస్తా. కానీ నువ్వు టీమ్ లీడర్ అవుతావు, ఏడుకొండల దగ్గర వెళ్ళి టీమ్ లీడర్గా అడ్వాన్స్ తీసుకోపో. ఒక్క డైలాగ్ చెప్పు. చెప్పు అన్నా. నా మీద నీ ఉద్దేశం ఇదని తెలియక నేను చాలా తప్పులు చేశానన్నా. నేను టీమ్ లీడర్ అవుతానన్న నమ్మకం ఇప్పుడు నాకు 100% వచ్చిందన్న. జనాలకి లేదురా నమ్మకం. రే సత్తి, మీ అందరికి తెలిసిన నిజం వేరు. ఏడుకొండల గారు స్టేజ్ ఎక్కే ముందే చెప్పాడు, నెక్స్ట్ 10 తర్వాత నువ్వే టీమ్ లీడర్. రచ్చ నా బాబు గారు ఒప్పుకున్నారు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను చెక్ తీసుకుంటానన్న. చాలన్నా. అన్నా నువ్వేంటన్నా ఇలాగా? ఎందుకన్నా వాడిని టీమ్ లీడర్? ఏంటన్నా ఎందుకు అన్నా ఈ డిసిషన్? ఇప్పుడు వాడు మన టీమ్ లో ఉన్నాడు అనుకో, మన స్కిట్లు దొబ్బుతున్నాయి. ఇదే కరెక్ట్. వాడికి వాడు సర్వనాశనం అవ్వాలంటే టీమ్ లీడర్ అవ్వాల్సిందే. రచ్చ రవి టీమ్ లీడర్ అవ్వాలి. రచ్చ రవి టీమ్ లీడర్ అవ్వాలి. నాగబాబు గారు ఒప్పుకోవాలి. తేజా గారు ఒప్పుకోవాలి. టీమ్ లీడర్ అందరూ ఒప్పుకోవాలి. కామెడీ చేస్తాడు. సో ఫటాఫట్ రౌండ్ లో నెక్స్ట్ ఎవరు? సుధీర్. సపోర్ట్ గా అప్పారావు, శంకర్. ఇప్పుడు సుధీర్ టాస్క్ ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి నువ్వు అప్పిని పెళ్లి చేసుకున్నావు, విధి లేని పరిస్థితిలో శంకర్ ని పెళ్లి చేసుకుంది అప్పి. ఇప్పుడు అప్పి నీ మీద అలిగింది, శంకర్ దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి నీ అప్పిని. దాన్ని శంకర్ కన్విన్స్ చేస్తావు, అప్పిని కన్విన్స్ చేస్తావు, కన్విన్స్ చేస్తావు. ఇలా బాగానే ఉన్నాను కదా సార్, వెళ్ళిపోతే నేను హ్యాపీగా. అలా అలా కాదు, అలా తాళి కట్టిన భార్య. ప్రియుడా ప్రియా, నా చెట్టుకిన వేళ్ళు ఇదే చెయ్యి. ఇంకా ఏం చేసావంట? ఏం చేసావే వంట? వంట తర్వాత చూసుకుందాం. నీ అంకమ్మ వంట తర్వాత. నీ రంకమ్మడు వచ్చాడు చూడు. ఏంటి ఎక్కడ పని రా?
నేను చూసుకుంటాను. అరే 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 అరే, అది నా పిల్లవా నీ పిల్లవారా? ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఐ విల్ కంట్రోల్ యూ, ప్లీజ్ రిలాక్స్. ఇలా అందరినీ కంట్రోల్ చేసి ఎంతమందిని చేసుకుంటావే? ఏంటిది పులియారు ఫోన్ నేను ఇచ్చిందేగా, ఇవన్నీ బాగానే దొబ్బావు. నువ్వు ఇచ్చిన ఫోన్ అది, శంకర్ ఇది ఇచ్చాడు. మరి ఇంత కాస్ట్లీ ఫోన్ నేనెత్తి ఆడు సపోర్ట్ ఇస్తావేట, గబ్బిలు మాకుందా? ఆగు, నువ్వు నోర్మే. హలో, కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుని అక్కడ ప్రేమించి నా ఇంటికి వచ్చి నా మీద ఎగుతావేట్రా? నువ్వు కొంచెం బాగరా. You are crossing your limits. You are the first husband. Yes, I am the first husband. But what can I do for you? What can I do for you? Honeymoon got all. No bum chick, bum chick. You are traveling with this guy. What is this? మనిద్దరం కలిసి చేసిన సాంగ్స్, మనిద్దరం కలిసి చేసిన రొమాన్స్. నీ మెళ్ళో మంగళసూత్రం ఫస్ట్ టైం కట్టాను, ఇప్పుడు దాకా ఎవరికి కట్టలేదు. మంగళసూత్రం కడితే కాదు, ఆడమని శాలనా పాలనా చూడాలి. ఒక ఐమాక్స్ కి తీసుకెళ్ళావా, ఒక ఐస్ క్రీమ్ కొన్నావు, ఎంతసేపు అలా అనొద్దే. ఐమాక్స్ అంటే ఇంట్లో హోమ్ థియేటర్ కొన్నాను. గిఫ్ట్ తీసుకురావడం కాదు, అబ్బాయిలు నేర్చుకోవాల్సింది. ప్రేమగా కూర్చోబెట్టుకొని ఫస్ట్ డే మొత్తం నువ్వే తినిపడదు అబ్బాయి, నాకేం లేకుండా పడదు అబ్బాయి, నాకేం లేకుండా. సుధీర్, అసలు నిన్ను ఎందుకు లైక్ చేశాను తెలుసా? ఎందుకు? గోవిందుడు అందరి వాడేలో హీరో ఎలా ఉంటాడు, రామ్ చరణ్ హీరో ఎలా ఉంటాడు? వెనక్కి తిరుగు, ఇది చూస్తే నేను ప్రేమించాను. నువ్వు వెనకొని ఇది చూసావు కానీ ముందు నా మనసు చూడలేదు. ఐ లవ్ యూ అప్పి. ఏంటి అంత హార్డ్ గా టచ్ చేసావు? నేను ఏదైనా హార్డ్ గానే ఉంటది. అలా మాటలు కాదు, చేతులు చేయడం నువ్వు టైం ఇవ్వలేదు కదా అప్పి. నువ్వు అసలు నన్ను ఇలా మోసం చేస్తావు, నేను కళ్ళలో కూడా అనుకోలేదు. దిస్ ఇస్ కామన్, డోంట్ వరీ. ఫైనల్లీ అప్పికి ఎవరిచ్చారు పప్పి తెలుసుకోవాలంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. మీన్ వైల్ ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఎవరు నెక్స్ట్? సూపర్ సీను, సూపర్ శ్రీను. మీకు రామ్ ప్రసాద్ తోడు తీసుకెళ్ళండి. శ్రీను, మీరు రామ్ ప్రసాద్ బార్ లో ఉన్నారు, రామ్ ప్రసాద్ ని ఎలాగైనా మీ టీమ్ లోకి తెచ్చుకోవాలి, మరి మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. అరే రామ్ ప్రసాద్, ఎలా ఉన్నారా? ఫైన్, బాగా ఉన్నా. ఎటు వెళ్తున్నారా? ఏం లేదన్నా, రేపు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, సుధీర్ దగ్గరికి సీన్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ వెళ్తానన్నా. అరే షూటింగ్ వెళ్ళండి కదరా, ఈ రోజు వెళ్ళటం ఏంటరా? మీరు అదే స్టేజ్ ఎక్కే ముందు ప్రాక్టీస్ చేస్తారు కదా ఇంత రాసుకుని. రారా కూర్చొని మాట్లాడుకుందాం. మరీ మగవాటు పెట్టేస్తాం అన్న. కూర్చోరా, మందేస్తావారా? మంద వద్దనా, అలవాటు లేదన్నా. ఏ నటించకరా, నీకు అలవాటు ఉందని నాకు తెలుసు. లేదు లేదు, దా వేయిరా మంది. వద్దనా? వేయిరా మంది, వేయిరా. వద్దనా, వద్దనా, అరే వద్దు, వద్దరా. జీవిస్తున్నాడు. ఇంకోటి వేస్తావారా? ఎంత తాగింది అయితే ఒకటేట, ఇంకో రెండు వేద్దాం. అవునన్నా, ఏదో మాట్లాడతా అన్నావు దేనికన్నా? అది ఏం లేదురా, నా టీమ్ లో కామెడీ చేయడానికి ఎవరు పర్ఫెక్ట్ గా లేరు. అవునన్నా, నీ టీమ్ లో నువ్వే పర్ఫెక్ట్ కదా అసలు. అదే నీ టీమ్ లో పక్కన ఉంటా ఆలుగుని చెప్తానన్నా. నువ్వు నా టీమ్ లోకి రావచ్చు కదరా. ఓహో, అందుకే నా పార్టీ నీ టీమ్ లో రావడానికి. రామ్ ప్రసాద్ మందుకు పడ్డా? రే డబ్బులు కూడా తెచ్చాను రా. ఎంత? 10,000. ఏంటి 10,000 పడిపోతానా? ఇగో 15,000. అబ్బా 15,000 పడను. ఇగో 20,000. 20 అయితే కూర్చో మాడొచ్చులే. ఎంతైనా సీను సుధీర్ నాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేశాను, నాకెందుకో కొంచెం వద్దనిపిస్తుంది అన్న. ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతావు అన్న? నా స్కిట్లు నమ్ముకుని వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు, స్కిట్లు కొడుతున్నారు అన్న. నువ్వు అలా అనుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటారు నీ గురించి తెలుసా? లేదన్న, నా గురించి చాలా తప్పుగా అనుకోరా. సరే వినరా, సీను గారికి ఫోన్ చేస్తాను, వాడు నీ గురించి ఏమనుకుంటాడు. ఫోన్ చేయనా? హలో, ఎవరు? రే ఎవరు? నా నెంబర్ లేదారా నీ దగ్గర? అన్న వేణన్నా, బాగున్నా అన్నా. వేణుగా నెంబర్ కూడా లేదన్నమాట. సీనురా, సూపర్ సీను అన్న, చిత్రం సీను అనుకున్నా. అరే మీ టీమ్ లో రామ్ ప్రసాద్ ఉన్నాడు కదరా? ఎవరన్నా రామ్ ప్రసాద్?
అదే రా మీ టీమ్ లో మీతో పాటు చేస్తాడే నువ్వు సుధీర్ సన్ని రామ్ ప్రసాద్ ఆటో ఆడు మీద నీ అభిప్రాయం ఏంట్రా ఆడు ఆటో పంచులు ఆ వైజాగ్ లో ఆటో ఎక్కితే అన్న రైట్ 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 అంటారు కదన్న రైట్ కదన్న లెఫ్ట్ కి వెళ్ళాలని అలా చిన్న చిన్న ఆటో పంచులు అన్ని తీసుకొస్తారన్న దాన్ని డెవలప్ చేసి నవ్వేలాగా నవ్వించేలాగా ఎంతో కష్టపడి చేయాలన్న సుధీర్కి ఫోన్ చేయను బాగా చెప్తాను నా గురించి హలో చిత్రసేన అన్న మీరా అరే మీ టీమ్ లో రామ్ ప్రసాద్ ఉన్నాడు కదరా రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ అవును వారి మీద అభిప్రాయం ఏంటరా అన్నా మీకు అవుట్ గోయింగ్ ఫ్రీయా ఆడి మీద నీ అభిప్రాయం ఏంటి అంటున్నా మంది ఎక్కువ ఫోన్ చేశారేమో ఆడి గురించి అడుగుతున్నారని చెప్పని అదేంటి అలా అన్నావు ఏదో మాకు స్క్రిప్ట్ కి ఉపయోగపడుతున్నాడు అని చెప్పని పెట్టుకున్నాను తప్ప ఆడికి యాక్టింగ్ రాదు బొక్క రాదు ఆ స్క్రిప్ట్ కూడా ఏదో అందరు కలిపి డెవలప్ చేసుకుంటూ స్టేజ్ మీద ఆడి పేరు చెప్పాలి కదా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పడం అదేంట్రా నువ్వు సీన్ గారు రామ్ ప్రసాద్ ముగ్గురు కలిసి బాగా చేసుకుంటారు లేదా అంత పైకి షో పుట్టపన్న మెయిన్ ఆ సీన్ గారిని తీసేయాలన్న ఆడు ఆడు ఓవర్ యాక్షన్ చూడాలి అరే సీను కాన్ఫరెన్స్ లో అరే సుధీర్ అరే సుధీర్ రే హలో నా బ్యాలెన్స్ కట్ అయిపోయిందండి 3 రూపాయలు ఐడియా కస్టమర్ కేర్ ఏనా హలో హలో ఫోన్ పెట్టాను ఒక చాలు అన్న రేపు నుంచి మనం కలిపి చేస్తున్నాం అన్న థాంక్యూ అన్న నీ టీం పేరు ఏం పేరు అన్న సీను చిన్న చేంజ్ అన్న అరే నువ్వు వస్తానంటే చిన్నదేంటి రా చేద్దాం చెప్పు ఆ సూపర్ సీన్ లో శ్రీని ఉంచి సూపర్ తీసేద్దాం అన్న ఓకే అది పెద్ద ప్రాబ్లం తీసేద్దాం అక్కడ రాంబో పెడదాం అన్న ఓకే రాంబో ఆ సీన్ కూడా తీసేద్దాం అన్న ఆ తీసేసి రాంబో రామ్ ప్రసాద్ ఎలా ఉందన్న రాంబో రామ్ ప్రసాద్ నువ్వు అవసరం లేదు నీ కామెడీ అవసరం లేదు నేనే ఓన్ గా చేస్తాను అన్న డబ్బులు మర్చిపోయావన్న ఉంచుకోరా నీకోసమే థాంక్స్ అన్న షెట్టోలు ఇచ్చినవి చల్లం నెక్స్ట్ ఎవరు శకలక శంకర్ మీకు తోడుగా గెటప్ సీన్ శ్రీను వర్సెస్ శంకర్ గెటప్ ఛాలెంజ్ నువ్వు ఒక గెటప్ లో మాట్లాడితే ఆయన ఒక గెటప్ మళ్ళీ నువ్వు ఇంకో గెటప్ మళ్ళీ ఆయన గెటప్ ఎవరు ఆపితే వాళ్ళు ఓడిపోయినట్టు ఏంటంది న్యాయం అన్యాయం అండి ఇద్దరు గెటప్ లు ఇద్దరు తెగ గెటప్ లు నువ్వేం తక్కువ వేసావు గెటప్ లు యర్ టైమ్ స్టార్ట్స్ నౌ రూమ్ ఉందా ఎంత ఉంది రూము ఎంత ఉందా ఎంత ఉందా ఎంత మంది పెడతారు రూమ్ లో అన్యాయంగా అతి దారుణంగా నరక చంపిన ఈ రాక్షసుల్ని చంపకంటా వదిలేయమంటావా నా పగలకి నా ప్రతీకారానికి ప్రణార్థన తీసి నా ఆవేశాన్ని ఎందుకిలాగా ఆపుతున్నావు మధు ఈ జన్మకు ప్రేమ కోసం వచ్చే జన్మ పగ కోసం ఎత్తుతాను అనుకున్నావా కమాండ్ సంఖ్యలు వేయండి నేనెందుకు సంఖ్యలు ఎత్తానన్నాను ఏ మా ఎలా కనిపిస్తా నీ కంటికి అలా కాదు ఏ సంఖ్యలు అమ్ముకున్నా కనిపిస్తా నీకు నేను వెళ్ళిపోతాను వచ్చేస్తాను చిన్న పేద లేదు చందన్న బాధ చూసి ఇచ్చాను మాట సుధీర్ స్పైసీ చేయడానికి రాలేదు చంద్రాల శిరత్రానికి రాలేదు హైదరాబాద్ లాగా బెదిరిపడానికి రాలేదు చిత్రంశీల స్క్రిప్ట్ పక్కన పట పట్టడం కోసం ఎక్కడ రాలేదు ఇవన్నీ చేపిస్తాడే ఏడుగోళ్ళు వారి దగ్గర నుంచి కాపాడడానికి వచ్చారు జబర్దస్త్ని కాపాడుకొచ్చారు నాగవారిని కాపాడుకొచ్చారు రోజులు కాపాడుకొచ్చారు రేసి అసలు కాపాడడానికి రాలేదు బాబు ఏంది అదే ఇంకోసారి చెప్పు డైలాగ్ కొంచెం అర్థం అవ్వాలి అర్థమైందా ఎవరు హీరో చేసినా శ్రీకాకుళమే మాట్లాడతారా ఇది ఎక్కడ న్యాయమో ఒరు పులే నీకోటి చెప్తాను అర్థం చేసుకోరా నాకు పవర్ స్టార్కి ఒకటే తేడా ఆయన గడ్డం గీసుకోగలడు నేను గీసుకోలేను మిగతాదంతా సేమ్ టు సేమ్ రా పులే ఈ గడప్పు సీను గడప్పులు వేయొచ్చు వేయకపోవచ్చు కానీ గడప్పులు వేయడం పక్క
నవఖండ భూమండలాధిప నిజపాల పంకీరుండునై సింధురాజ్య తస్తిమర పరి వస్తత వసుంధరాపర నిరుండునై ఎండకం నెరిగిన రాకుమారరా ఆరుని రాజ్య సంపద మతంబున కోమల కృష్ణ చూచి రంభోరున జోరు దేశమునుండక పిలిచిన ధర్మార్కు అబ్బంచే చెప్పలరా కాని చూడదు ఒక శ్రీకాకుళం స్లాంగ్ తో ఇన్ని సంవత్సరాలు మిత్రులారా ఒకసారి శ్రీకాకుళం సంగతి గట్టిగా చెప్పండి. అదిరే అభి, సో నువ్వు వీడియో జాకీ, సో నిన్ను మీతో మన టీమ్ లీడర్స్ ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు, మీరు ఆన్సర్స్ చెప్పాలి. Your time starts now. Hi, hello, namaste, khushamdeed, assalamu alaikum, sasriyakal, vanakkam and welcome to Extra Zabardast. నేను మీ అభినయ కృష్ణ. ఇప్పుడు మనం ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నాము. వన్ మినిట్, మీరు లైవ్ లో చూస్తూ ఉండండి, చిన్న బ్రేక్, ఇప్పుడే వస్తాం. మైక్ ఆన్ చేయలేదండి. ఓకే, వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ అభి వెల్కమింగ్ బ్యాక్. సో ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమంలో కొన్ని కాల్స్ తీసుకుందాం, మరి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం. ఫస్ట్ ఫోన్. హలో. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను సుధీర్ ని మాట్లాడుతున్నానండి. సుధీర్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి సుధీర్ చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి, మొన్నటి దాకా ఎక్స్ట్రా చెప్పడం స్టార్ట్ అయ్యేదాకా. వెరీ గుడ్. అయితే నాకు కోరిక ఉంది సార్, ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేస్తారేమో అని ఫోన్ చేశాను. కోరికలు తీరాలంటే మీ డాక్టర్ సమరం కలవండి. అంటే కోరికలు తీరడానికి సమరం ఫోన్ చేసినా మీ స్కిట్లు చూసిన ఒకటే అంటున్నారు జనాలు, అందుకే మీకు చేశాను. అంత సెక్సీగా ఉంటున్నాయని మాకు తెలియదు, చాలా థ్యాంక్ యూ, అంత మంచి అప్రిసియేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీమ్ లోనే శీను బాగా చేస్తాడండి. అవును, లీడర్ ఏమో ఇండి పెట్టారు. అవును, శీను ఎప్పుడు టీమ్ లీడర్ అవుతాడు అని చెప్పి మేము అందరూ ఎదురు చూస్తున్నాం. దానికి మీ ఆన్సర్ ఏంటి? తప్పకుండా, ఇప్పుడు యుఎస్ కి వెళ్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో రూమ్ లో అతన్ని లాక్ చేసి పడేస్తాడు శీను, తర్వాత వచ్చిన తర్వాత అతనే టీమ్ లీడర్ అవుతాడని మేము ఆశిస్తున్నాం, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అలాగే అదిరాబిన్ హలో హలో హలో. నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం. హలో హలో సార్. ఎవరు? చాలా బాగుంటుందండి మీ వంటల ప్రోగ్రామ్. మీ కళ్ళు దుబ్బాయని మాకు అర్థమైపోయింది. దయచేసి ఈ ప్రోగ్రామ్ చూడడం ఆపేసి మీరు వంటల ప్రోగ్రామ్ చూసుకోండి. థ్యాంక్ యూ. అభి గారు. హలో అభి గారు. హలో. నేను లైనర్ ఉంటా, ఎవడ కట్ చేసి చూద్దాం. ఏమండి అభి గారు, బాగున్నారా? హలో హలో అభి గారు, బాగున్నారా? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది, ఏ దరిద్రుడు అండి ఫోన్ చేసింది? ఏ మీ పేరు దరిద్రుడండి? నేను అడిగింది మీ దరిద్రుడు ఎవడు అని, అక్కడి నుంచి ఫోన్ చేసిన దరిద్రుడు ఎవడు అని. అండి బాగున్నారా? నేను బాగున్నాను, చెప్పండి. ఏం లేదండి, కొంచెం 1000 రూపాయలు అప్పామని ఇద్దరండి. హలో, ఈ రోజు అన్ని అడ్డమైన ఫోన్స్ వస్తున్నాయి. హలో హలో, ఎవరండి? హలో అభి గారు అండి. మళ్ళీ సుధీర్ గారు అయినా ఫోన్ చేసింది? కాదండి. ఏం పర్లేదు, మీరు ఫోన్ పెట్టండి. నర్సింగ్ గుంటూరు నుంచి మాట్లాడతానండి. హలో. ఇప్పుడు మీ ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ జడ్జీలు రోజా గారు నాగబాబు ఉన్నారు కదండి, వాళ్ళు నిజంగానే నవ్వుతారా అండి, లేకపోతే వచ్చినా అలాగా ఫేక్ స్మైల్స్ అండి అన్ని? అంటే అభిగారి స్కిట్ మాత్రం నవ్వుతారండి, మిగతా స్కిట్ నవ్వరండి. ఇక్కడ నవ్విన స్కిట్లు అన్ని తీసుకుపోయి అక్కడ వేసుకుంటారండి. హలో అభి గారు అండి. హలో, ఆటో పంచర్ వారికి ఇక్కడ ఛాన్స్ లేదండి. థ్యాంక్ యూ. హలో, ఒక్క క్వశ్చన్ అండి నాకోసం అండి. అభి స్కిట్లు బాగుంటే చిత్రసేన స్కిట్లు బాగుంటాయండి. హలో హలో, ఫోన్ కట్ అయిందండి. హలో, పాప మా కాలర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు కానీ ఆన్సర్ చెప్పేలోపోయి ఫోన్ కట్ అయిపోయింది. ఏం పర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. హలో. ఎవరు? ఏమండి, మాది శ్రీకాకుళం అండి. స్లాంగ్ తోనే అర్థమైపోయిందండి, చెప్పండి. హలో. చెప్పండి. హలో అభి గారు, నమస్కారం అండి. హలో. ఇప్పుడు నల్ల బెల్ట్ ఎందుకు వేసినారు? తగిలించగలరా? హలో. కాదండి, ఇప్పుడు మీ పోకర్ అంటే మాకు చాలా ఇష్టం అండి. హలో. భలే నవ్వు కొంత మీ మంత్రం ఉన్నా. హలో. ఏ కడుపు రాజకీయ నాయకులు నువ్వు తెల్లబాటు తెల్లబట్టలేదు, ఇప్పట్లేపో. ఏండి అభి గారు, నమస్కారం అండి. మీరు అంటే మాకు ఎంత ఇష్టం అంటే, అసలు నువ్వు ఎక్కడ కనబడితే నీకు ఉంటుందిరా, మామూలు కాదు అసలు. హలో. గుండు గుండుకి కెత్తలు నీకు
ఏమండి అభి గారా, నమస్కారం సార్, ఎంతున్నారా? ఆ మీ పేరేంటో చెప్పలేదండి. నా పేరు కోడిగుడ్డు పొన్నారావు అండి. కోడిగుడ్డు పొన్నారావు, మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే మీ రెండు గుడ్లు పగులుతాయి, జాగ్రత్త చూసుకోండి. లాస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఓకే, హలో. హలో కరమ్ సార్, అభి గారు. ఆ నమస్తే, ఎవరండి మాట్లాడేది? బట్టే బాస్ బాడ్కావు. ఓ, మీ పేరు బట్టే బాస్ బాడ్కావా? చాలా మంచి పేరు పెట్టుకున్నారు మీ పేరెంట్స్. ఆ పేరు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. వాళ్ళకి నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పండి, మా ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి థ్యాంక్స్ చెప్పండి. మీరు ఆ పేరును కంటిన్యూ చేయండి, ఆ పేరుని ఇంకా పెద్ద చేసుకుని బట్టే బాస్ లఫూట్ లఫంగా అని పేర్లు పెట్టుకొని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ టేక్ కేర్, బై బై. ఏం కవర్ చేస్తున్నారు బట్టే బాస్ బాడ్కావు?